ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం, మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరే కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను, ఒకసారిని ఓటు అడుగుతున్నారు మోసపోవద్దండి, ఒకసారిని కరెంటు తీగబట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయనిటినే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈరోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు బటన్ నొక్కే చెప్తున్నాడు, బటన్ బొక్కే చెప్పడు. ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు, ఇంత స్వార్థపరుడు ఎక్కడా ఉండడు, ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు, ఇంత దుర్మార్గమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో, ఇతన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తప్పకుండా సంకల్పం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరి భవిష్యత్తు కోసం ఇంటికి పంపిద్దాం, మళ్ళీ రాష్ట్రానికి తెలుగు జాతికి స్వర్ణయుగం తెప్పిద్దాం. ఇప్పుడు నేను ఇచ్చే స్లోగన్స్ గట్టిగా చెప్పాలి, తెలుగు జాతి స్వర్ణయుగం కోసం అంటే అందరు లేచి నిలబడుకొని పిడికిలు బిగించి రా కదిలిరా, మీరు రావడమే కాదు రాష్ట్రమంతా కలిసి రావాలి, కదిలి రావాలి, నడవ నడవ బిగించి నడవాలి, ధైర్యంగా ముందుకు పోవాలి, ఒక కొండ వీటి సింహంగా ఒక బొబ్బెని పులిగా గాండ్రించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం గట్టిగా చెప్పాలి, రా కదిలిరా, స్వర్ణ తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, రైతులు కౌల రైతుల రక్షణ కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం, గంజాయి రహిత రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రాతి యుగం పోవాలంటే స్వర్ణయుగం రావాలి, రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, రాతి యుగం పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు గ్లాస్ కూడా ఉంది 2. అందుకే తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలని మీరు చెప్పాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి, తెలుగుదేశం జనసేన వర్ధిల్లాలి. ఫైనల్ గా ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్ అమరాయ్, ఎన్టీఆర్ అమరాయ్. నా బాధ్యత నేను చేశా, ఇప్పుడే అడుగుతున్నా. సంక్రాంతి రోజుల్లో పండుగకు మీ బంధువులు వస్తారు, మీ కుటుంబ సభ్యులు వస్తారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, మన అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. ఈరోజు ఇక్కడే హోమ్ గార్డ్స్ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం రాబోయేది. అదే మారిగా సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీలు తీసుకుంటాయి.
దీనికి నిర్దిష్టమైన మేనిఫెస్టో ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఏమేం చేయబోతాం చెప్తాం, చేసే విధంగా ముందుకు పోయి మీ అందరి యొక్క మ్యాండేట్ కోరుతాం. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీరందరూ ఈ జిల్లాలో కోడి పందాలు కూడా బాగా ఉంటాయి. ఇప్పటి నుంచి యువత చాలా ఉత్సాహంగా ఉంటారు. 14 ఏళ్ళుగా నాకు అనుభవం ఉంది మీతో. కోడి పందాలంటే మన నాగరికత కూడా సంస్కృతి సాంప్రదాయంలో ఇదొక భాగం. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారు, చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొంతవరకు చేస్తారు, కానీ గోదావరి జిల్లా ప్రత్యేకత కోడి పందాలు. కోళ్ళు రెడీ అయిపోతున్నాయి, ఎక్కడికక్కడ 10 కోళ్ళు హుషారైపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో ఈ పండుగ రోజున మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఒక చర్చ చేయాలి. మళ్ళీ మనందరికి కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, దానికే ఓటేస్తామని మీరు సంకల్పం చేసే విధంగా వెళ్ళండి. సంక్రాంతి అగైన్ మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎక్కడ కూడా కోడి పందాలు కూడా అద్దులునే ఆడండి, ఎందుకంటే అది నేనున్నప్పుడు నేను ఒకటి చెప్పే పోలీసులకి, అది మన సంస్కృతి సాంప్రదాయాలు. కోర్టులో, చెన్నై కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జల్లికట్టు బ్యాన్ చేస్తే తమిళనాడంతా ఒకటయ్యి మళ్ళా జల్లికట్టుని వచ్చే విధంగా కేంద్రాన్ని మెప్పించి ప్రత్యేక చట్టం తీసుకొచ్చుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా ఉండే కొన్ని విషయాల్ని రాజీ పడకుండా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏది కూడా అద్దులోనే చేసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నూతన వెలుగు తీసుకురావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను చెప్పింది చర్చ చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. నేను చెప్పింది రైట్ అయితే నాతో నడవండి, నేను చెప్పింది తప్పనుకుంటే మీకే వదిలిపెడుతున్నా. కానీ నష్టపోయిన తర్వాత బాధపడడం కంటే నష్టపోకుండా ఆలోచించడం మన బాధ్యత. ఒక అమ్మాయిని ఇవ్వాలన్నాం,